హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక మల్టిపుల్ చాయిస్ పైథాన్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ చూద్దాము. ఇన్ ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో వేరియబుల్కి ఎలాంటి టైప్ ఆఫ్ రూల్స్ అనేవి మనం ప్రోగ్రామింగ్లో ఫాలో అవ్వాలనేది చూడండి. సో క్వశ్చన్ ఏమిచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. నాట్ వ్యాలిడ్ అనేది మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఫోర్ ఆప్షన్స్. ఆ ఫోర్ ఆప్షన్స్లో నాట్ వ్యాలిడ్ అనే టైప్ అనేది మనం ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ రూల్స్ అనేది మనకి తెలిసి ఉండాలి. రూల్స్ ఏమేమి ఉంటాయో, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడంలో మనం ఓన్లీ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. మనం స్టార్ట్ చేయాల్సినవి ఏంటి, ఓన్లీ లెటర్ ఆర్ అండర్ స్కోర్తోనే స్టార్ట్ చేయాలి. లెటర్ ఆర్ అండర్ స్కోర్, నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. నెంబర్ అనేది ఫస్ట్ లెటర్ కాకుండా మిగిలిన ఏ నెంబర్స్లో అయినా నెంబర్ ఉండొచ్చు. మిగిలిన ఏ లెటర్స్లో అయినా కాంబినేషన్ నెంబర్ తీసుకోవచ్చు, మిగతా ఈ స్పెషల్ సింబల్స్ ఏవి వాడకూడదు. స్పెషల్ సింబల్స్ నాట్ అలౌడ్. ఫస్ట్ కానీ మిగతా ఏ ప్లేసెస్లో కానీ స్పెషల్ సింబల్స్ ఎక్కడా యూజ్ చేయకూడదు. ఓన్లీ అండర్ స్కోర్ని మాత్రమే మనం ఫస్ట్ కానీ మిడిల్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్పేసెస్ కానీ ఇంకా ఏవి ఎక్స్ట్రావి యూజ్ చేయకూడదు. సో ఆ విధంగా ఉన్నది ఇక్కడ. ఫస్ట్ స్మాల్ లెటర్ అయినా క్యాపిటల్ లెటర్ అయినా ఏదైనా ఏం కాదు. సో ఇది అనేది ఇక్కడ స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్టే. సో ఇక్కడ నెంబర్తో స్టార్ట్ అయింది, కానీ నేను ఇక్కడ ఏం చెప్పాను, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. కాబట్టి మన ఆన్సర్ ఇదే అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పాను కదా. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన మన క్వశ్చన్కి రిలేటెడ్ ఆప్షన్ ఏమవుతుంది, బి అనేది ఆప్షన్ అవుతుంది. సో మనకి ఇంకా కొన్ని ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా వ్యాలిడ్. కింద ఇచ్చినవి కూడా నాన్ వ్యాలిడ్ అన్నమాట. ఈ వీటిని రిఫరెన్స్గా తీసుకొని మీరు కోడింగ్ నేర్చుకునేటప్పుడు ఆర్ యూజ్ చేసేటప్పుడు, కోడింగ్ రాసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఈ వేరియబుల్స్ ఏ విధంగా తీసుకోవాలని.